हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सुहान टीवी ई वीडियो लो वचेसी मनमु ईवीएस की संबंधिंचिनटुवंटी वीडियोस मनम कंटिन्यूस गा चेद्दामंडि इकड़ा ईवीएस की संबंधी क्लास वाइज गा मनमु टापिक वाइज गा क्लास लोने टापिक वाइज गा मनम क्वेश्चन एंड आंसर्स नी मनम चूद्दाम प्रती क्लास की संबंधी आ ईवीएस लो उन्नटुवंटी टापिक प्रती टापिक लोनी क्वेश्चन एंड आंसर्स अने मन तैयार चेयर जी मरी दाख संबंधी क्वेश्चन एंड आंसर्स नैन वीडियो रूपक जी ान चूस्त वो ान सब्सक्रैब् चुस्कनी सुहान टीवी फात सैट मंच मार्क साधि को रेटी इकड़ मोटमोद मन की थर्ड क्लास की संबंधी ईवीएस ईवीएस टॉपिक वन की संबंधी कुटुंबम कुटुंबम लेसन की संबंधी क्वेश्चन एंड आंसर्स वीडियो चूद्दाम राइट अंडी टॉपिक लोकी वेल्लिपोदाम राइट अंडी इक ईवीएस थर्ड क्लास ईवीएस टॉपिक वन वच्चेसी कुटुंबम मी ओक आंसर्स नी कामेंट रूप में पड़ता रेटी कुटुंबम फर्स्ट क्वेश्चन वच्चेसी कुटुंब सभ्युलु वारी पूर्वीकुलु विवराल तो रासिना पट्टिकलनु एमंटारु कुटुंब सभ्युलु वारी पूर्वीकुलु विवराल तो रासिना पट्टिकलनु एमंटारु आंसर वंशवृक्षम కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం ఉపయోగించే లిపిని ఏమని పిలుస్తారు ఆన్సర్ బ్రెయిలీ లిపి బ్రెయిలీ లిపిని కనుగొన్నది ఎవరు ఆన్సర్ లూయిస్ బ్రెయిలీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ డిసెంబర్ 3న ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ అక్టోబర్ 1వ తేదీన కంటి చూపు సరిగా లేని వారు విషయాలను ఏ విధంగా గ్రహిస్తారు ఆన్సర్ చూపుడు కర్రతోను మరియు స్పర్శ ద్వారా ఆ కళ్ళు లేని వారు విషయాలను గ్రహించుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబంలోని పిల్లలకు ఎవరి పోలికలు వస్తాయి కుటుంబంలోని పిల్లలకు ఎవరి పోలికలు వస్తాయి ఆన్సర్ కుటుంబ సభ్యులు బంధువులు ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది దానిని ఏమని పిలుస్తారు ఆన్సర్ కుటుంబ చరిత్ర నెక్స్ట్ సాధారణంగా కుటుంబంలో ఎవరెవరు ఉంటారు ఆన్సర్ అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ పిల్లలు నెక్స్ట్ క్వశ్చన్ వేటి ఆధారంగా కుటుంబ రకాలు ఉంటాయి వేటి ఆధారంగా కుటుంబ రకాలు ఉంటాయి ఆన్సర్ కుటుంబ సభ్యుల సంఖ్య ద్వారా కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా కుటుంబ రకాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ ఒకే కుటుంబంగా కలిసి ఉండే వాళ్ళని ఏమని పిలుస్తారు ఆన్సర్ కుటుంబ సభ్యులు మన మానవునిలో ప్రత్యేకంగా గుర్తించగలిగేవి ఏవి మానవునిలో ప్రత్యేకంగా గుర్తించగలిగేవి ఏవి ఆన్సర్ నైపుణ్యాలు స్వభావాలు కుటుంబంలో అందరి ముఖాలు ఏ విధంగా ఉంటాయి ఆన్సర్ వేరువేరుగా ఉంటాయి కుటుంబానికి ఇంటి పేరు ఎలా వస్తుంది
ఆన్సర్ ఊరు పేరును బట్టి వంశంలో ప్రముఖ వ్యక్తి పేరును బట్టి కుటుంబానికి ఇంటి పేరు అనేది వస్తుంది కళ్ళు సరిగా కనపడని వాళ్ళను చెవులు సరిగా వినిపించని కాళ్ళు చేతులు సరిగా లేని పిల్లల్ని ఏమంటారు ఆన్సర్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఇది ఈవిఎస్ థర్డ్ క్లాస్ ఈవిఎస్ టాపిక్ 1 కి సంబంధించి టాపిక్ 2 వచ్చేసి ఎవరేం పని చేస్తారు ఎవరేం పని చేస్తారు దానిలో నుంచి మనం గమనిస్తే కుటుంబానికి ఫస్ట్ క్వశ్చన్ కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుంది ఆన్సర్ పెద్దలు చేసే వివిధ రకాల పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబ సభ్యులంతా ఎలా ఉండాలి ఆన్సర్ కలిసిమెలిసి ఉండాలి ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు ఆన్సర్ వృత్తులు అంటారు గ్రామంలో ఎవరెవరు ఉంటారు రకరకాల వృత్తుల వారు ఉంటారు కరెంటు పనులు చేసే వారిని ఏమంటారు ఆన్సర్ ఎలక్ట్రీషియన్ వ్యవసాయం చేసే వారిని ఏమంటారు వ్యవసాయదారుడు చదువు చెప్పే వారిని ఏమంటారు ఉపాధ్యాయులు చేనేత పనులు చేసే వారిని ఏమంటారు ఆన్సర్ నేతకారుడు పౌరోహిత్యం చేసే వారిని ఏమంటారు ఆన్సర్ పురోహితులు మట్టితో కుండలు చేసే వారిని ఏమంటారు ఆన్సర్ కుమ్మరి లోహ వస్తువులతో ఆభరణాలు చేసే వారిని ఏమంటారు ఆన్సర్ కంసాలి ముడి బంగారం సేకరించి దాని నుండి ఆభరణాలు చేసేవారిని ఏమంటారు ఆన్సర్ స్వర్ణకారులు మనం మన పరిసరాలు అనే పాఠ్యపుస్తకం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఏవి ఆన్సర్ విషయావగాహన ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రయోగాలు చేసి చూడడం చెప్పడం సమాచార నైపుణ్యం ప్రాజెక్టు పనులు బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం పట నైపుణ్యాలు మరియు ప్రశంస విలువలు జీవ వైవిధ్యం నిజ జీవిత వినియోగం అనేటటువంటి విద్యా ప్రమాణాలను నెక్స్ట్ క్వశ్చన్ ఉదాహరణలు పోలికలు భేదాలు వర్గీకరణ వివరించడం కారణాలు చెప్పడం అనేవి ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తాయి ఆన్సర్ విషయావగాహన ప్రశ్నించడం పరికల్పనలు చేయడం అనేది చూసిన విన్నవాటి గురించి సన్నివేశాలు సంఘటనల పరిసరాల గురించి ప్రశ్నించడం అనేది నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగాలు చేసి చూడడం చెప్పడం అనేది చిన్న చిన్న ప్రయోగాలు చేయడం విషయం గ్రహించడం ఏమేమి ఉపయోగించి క్రమపద్ధతిలో చెప్పడం అనేది తర్వాత సమాచారాన్ని పట్టికలో నమోదు చేయడం విశ్లేషించడం నిర్ధారణలు సాధారణీకరించడాలు ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తాయి సమాచార నైపుణ్యం ప్రయోగాలు బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం పట నైపుణ్యాలు అనేవి బొమ్మలు గీయడం రంగులు వేయడం పటాలు గీయడం పటంలో ఉండే గుర్తుల ఆధారంగా సమాచారం సేకరించడం అనే దాని కిందికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రశంస విలువ ఇక్కడ జీవ వైవిధ్యం నిజ జీవిత వినియోగం అనేది పరిసరాల్లోని జంతువులు పక్షులు మొక్కలు వ్యక్తులలో ఉండే గొప్పదనం గురించి ప్రశ్నించడం దయా సహకారం
సదానుభూతి కలిసి పనిచేయడం వంటి లక్షణాలు వ్యక్తిగత పరిశుభ్రత మంచి ఆహారపు అలవాట్లు తమ పనులు తాము చేసుకోవడం వృద్ధులకు ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి సహాయపడడం అనేది ఈ ప్రశంస విలువలు జీవవైద్యం నిజ జీవిత వినియోగం కిందికి వస్తాయి ఇది ఈవీఎస్ టాపిక్ 2కి సంబంధించినటువంటిది